హరీష్ రావు చికాగో వెళ్లి ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును కలిశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మే 26వ తేదీన హరీష్ రావును కేసీఆర్ అమెరికాకి పంపించారన్నారు. నిన్న పొద్దునే హరీష్ రావు హైదరాబాద్ లో దిగాడన్నారు. చికాగోలో ప్రభాకర్ రావుతో మాట్లాడి తెలంగాణకి తిరిగి రావద్దని చెప్పాడన్నారు. హరీష్ రావు వెళ్లిన ఫ్లైట్ వివరాలు కూడా వెల్లడించారు కోమటిరెడ్డి. సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల 26 రోజు హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ EK525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళా హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చింది? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడో కొలరాడో చికాగో అక్కడికంటే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, ఊరు మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు, ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పటంతలో రాకు చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్ రావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి. ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పిన. ఆయన వచ్చిందంటే ఎమ్మడే చట్టం తనపని తాను చేసుకుంటుంది. ఈయన కేసీఆర్ కేటీఆర్ ఎక్కడ ఉంటాడో ఏమో నాకు తెలియదు, ఎందుకంటే ఇంత నీచమైన పనులు ఎవరు చేయరు. ఈ హరీష్ రావును పంపించి ప్రభాకర్ రావు దగ్గర నువ్వు రావద్దని ఎందుకు ఎట్లా చెప్పిస్తావు? పిలిపి నీ మనసే కదా ఎక్స్టెన్షన్ ఇస్తా పిలిపించి తప్పైతే తప్పు చేసినా ఒప్పుకోమని చెప్పండి. ఈరోజు కాకుండా రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం, మేము రెడ్ కార్డు నోటీస్ ఇస్తాం, పట్టుకొస్తాం. కానీ హరీష్ రావు పోయి ఆయన రావద్దని చెప్పడం ఏంది? పోయే ముందు ఎవరికైనా వెళ్తా. ఆయన ప్రభాకర్ రావును కలిసిన సంగతి చెప్తున్నా, కొలరాడలో కలిసిండు, చికాగోలో కలిసిండు, కలిసిన ప్లేస్ చెప్తున్నా. అక్కడ మాకు అమెరికాలో మన తెలంగాణలో కాంగ్రెస్